సో రీసెంట్గా టీసీఎస్ కంపెనీ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో దీనివల్ల ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి చాలా జోష్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, టీసీఎస్కి రెండు భారీ ప్రాజెక్టులు వచ్చాయండి. జనరల్గా టీసీఎస్కి ఎప్పుడు మంచి మంచి క్లయింట్స్, మంచి ఒప్పందాలు వస్తూనే ఉంటాయి. బట్ రీసెంట్గా రెండు భారీ ప్రాజెక్టులు అయితే వచ్చాయి. ఒక కంట్రీ ఏమో 15 ఇయర్స్ ఒప్పందం చేసుకుంది, ఇంకొక కంట్రీ 10 ఇయర్స్ ఒప్పందం చేసుకుందండి. బట్ ఈ ప్రాజెక్ట్స్ ఏ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఐర్లాండ్కి చెందిన ప్రాజెక్ట్ అండి. మరి ఆ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ అంటే, మై ఫ్యూచర్ ఫండ్ అనే ఒక రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ అండి. మరి ఈ ప్రాజెక్ట్లో ఏం చేయబోతున్నారు అంటే, ఎంప్లాయీస్ యొక్క డేటాని ఆటోమేషన్ వేలో ఆ ఫ్యూచర్ ఫండ్లో దాంట్లోకి ఎన్రోల్ చేయబోతున్నారు. సో ఈ కాంట్రాక్ట్ అరౌండ్ 15 ఇయర్స్ కాంట్రాక్ట్ అండి. ఏ స్కిల్స్ యూజ్ చేయబోతున్నారంటే, ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో పాటు ఏ సంబంధించిన స్కిల్స్ కూడా యాడ్ చేస్తున్నామని ఈ టీసీఎస్ అయితే తెలిపిందండి. అండ్ సెకండ్ది ఏంటంటే, బ్రెజిల్తో కూడా ఒక డీల్ అయితే వచ్చిందండి టీసీఎస్కి. ఇది అరౌండ్ 10 ఇయర్స్ ప్రాజెక్ట్ అండి. మరి ఇది ఎలాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే, ఏదైతే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే ఒక ఇన్స్పైర్ అనే ఒక సంస్థతో ఇది ఒప్పందం కుదుర్చుకుందండి. మరి ఈ ప్రాజెక్ట్కి ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయబోతుంది ఈ అప్కమింగ్ 10 ఇయర్స్లో అంటే, జెన్ ఏఏ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ని ఈ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేయబోతుందండి టీసీఎస్ కంపెనీ. సో దీనివల్ల సౌత్ అమెరికాలో వాళ్ళ యొక్క సర్వీసెస్ని చాలా ఫాస్ట్గా చేయడానికి ఈ ప్రాజెక్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ టీసీఎస్ కంపెనీకి అండ్ అదర్ కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి, అగ్రిమెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో దీనివల్ల న్యూ హైరింగ్ కూడా ఎక్కువ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను ఎవ్రీడే. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.